దైవమే లేడు అన్న వాళ్ళకి మనం ఏమను చేయగలుగుతామా? ఏమండి, ఇప్పుడు గుర్రాన్ని మనము నీటి వరకు తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళగలం, కానీ దాంతో నీళ్లు తాగించగలమా? అది తాగాలి అనుకున్నప్పుడు దాంతో మనం ఏదైనా తాగించగలం, అంతే కదండి. అలాగా దైవాన్ని నమ్మనటువంటి వ్యక్తికి మనం ఏం కూడా చెప్పలేం కదా. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే, నా వీడియోస్ ఎవరైతే అటువంటి వ్యక్తులు చూస్తున్నారంటే, దయచేసి చూడకుండా, మీరు ఈ వీడియోస్ చూడకుండా మీరు దాటివేయండి. ఎందుకంటే అది మీ గురించి కాదు, దైవాన్ని నమ్మనటువంటి వ్యక్తుల గురించి నేను చెప్పడం లేదు. దైవాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, దైవం ఒక్కడోని ఎవరైతే నమ్ముతారో, తీర్పు దినాన్ని ఎవరైతే నమ్ముతారో, స్వర్గ నరకాలను ఎవరైతే నమ్ముతారో, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళే ఏదైనా విషయాన్ని ఆకలింపు చేసుకోగలుగుతారు, వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, ఆచరించగలుగుతారు. దైవం అటువంటి విశ్వాసులకు బోధిస్తూ, విశ్వాసులారా అతిగా అనుమానించడం మానేయండి. అయితే మహాశయులారా, దైవబోధ ఏదైతే ఆయన దైవబోధ ఏదైతే ఉందో, ఆయన ఇచ్చినటువంటి ఈ గ్రంథం యొక్క బోధ ఏదైతే ఉందో, అందరికీ మనం తెలియచెప్పాలి. అందులో విశ్వసించేవారు ఉండవచ్చు, విశ్వసించినటువంటి వారు కూడా ఉండవచ్చు. ఒక విషయం అయితే మనము చేరవేయాలి. చేరవేసిన తర్వాత దాన్ని అతను నమ్ముతాడా నమ్మడా అతని ఇష్టం. అది చేరవేయనంత వరకు, తెలియనంత వరకు మనం అతన్ని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. కాబట్టి ఒక విషయం చేరవేసిన తర్వాత దాన్ని అతను ఇష్టమైతే స్వీకరిస్తాడు, లేకపోతే లేదు. ఏమండి, కాబట్టి దైవం విశ్వాసులకు చెప్పే విషయం ఏమిటంటే, అతిగా అనుమానించడం మానేయండి. అంటే కొద్దిగా అనుమానించచ్చా? అది కూడా తప్పే. ఏమండి, మరీ కొన్ని ఉంటాయి అనుమానాలు, మరీ భయంకరంగా అతే పనిగా అవి ఏమవుతాయంటే పాపాలు అయిపోతాయి. జాగ్రత్త. కాబట్టి జనరల్గా హ్యూమన్ వీక్నెస్ ఏంటంటే, ఒక చిన్న అనుమానం ఉంటుంది జనరల్గా, మామూలుగా ఒక లెవెల్ వరకు ఉంటుంది జనరల్గా. అది దాటిందంటే అనుమానం పెనుభూతం అయిపోతుంది. ఏమండి, అంత దూరం వరకు తీసుకుని వెళ్ళకూడదు. అలాగే గూఢచారులుగా వ్యవహరించకండి. మీలో ఎవరు ఎవరిని పరోక్షంగా నిందించకండి. గూఢచారులుగా అంటే ఇతరుల యొక్క సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, ఇతరుల యొక్క రహస్య విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటి గురించి ఆసక్తి. ఈరోజున మనిషికి అదే ఆసక్తి అంతా కూడా. థర్డ్ పర్సన్ సంబంధించి ఏం జరుగుతుందో, అతని ఇంట్లో ఏం జరుగుతుందో, లేకపోతే తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏంటో తెరచి చూడడము, తొంగి చూడడము, ఇది బాగా ఆసక్తి మనిషికి ఈరోజున. ఈరోజున స్పై కెమెరాలు అని అవన్నీ ఇవన్నీ వచ్చేసాయి కదా, ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట ఇదంతా కూడా. దైవం తెలియజేస్తున్నాడు, గూఢచారులుగా వ్యవహరించకండి, జాగ్రత్త. సరే, కొన్ని కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయాలు, అవి వాటి గురించి కాదు. జనరల్గా మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో తొంగి చూడడం అనేది చాలా తప్పు. కాబట్టి మీలో ఎవరు కూడా ఎవరిని పరోక్షంగా కూడా నిందించకండి. సర్వేజన సుఖనభవంతు వాకిరుద్దావన అనిల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్.